షూటింగ్ మీకు ఎంత కంట్రోల్లో ఉండేది? ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఎప్పుడు తీసేటప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండదు, చాలాసార్లు రీటేక్ అవ్వచ్చు. బాల్ లైక్ క్రికెట్ లైక్ హాకీ ఏదైనా లేదు, స్పోర్ట్స్ ఫిల్మ్ తీయడమే కష్టం అండి. ఇప్పుడు బాక్సింగ్ ఇలాంటివి వేరు, ఇంతలో ఉంటుంది ఫ్రేమ్లో, ఇంతలో ఇద్దరి మధ్యన జరిగే గేమ్ ఇది. మీరు ఒక గ్రౌండ్ పెట్టి బాల్ అనగానే బాల్తో పాటు కెమెరామ్యాన్ పరిగెట్టాలి, కెమెరా ఫోకస్ షిఫ్ట్ చేయాలి, ఇది దొబ్బిందంటే కెమెరా పోతే మళ్ళీ తీయాలి. సో బాల్ మ్యాపింగే ప్రాబ్లము. సో ప్రతి షాట్ బాల్ తోటి ఒకసారి తీయాలి, బాల్ లేకుండా ఒకసారి చేయాలి. బాల్ రిజిస్టర్ అవుతుంది, అదే షాట్ సీజీతో మళ్ళీ చేయాల్సి ఉంటుంది బాల్ మ్యాపింగ్ షాట్. సో ఎందుకు ఎక్కువ మంది స్పోర్ట్స్ ఫిల్మ్స్ మీరు అన్నారు కదా ప్రిఫర్ చేయరు అంటే, అది చాలా ఎగ్జాస్టింగ్. ఇప్పుడు మీరు ఒక బాక్సింగ్ ఫిల్మ్ చేస్తుంటే బాక్సర్లా రెడీ అవ్వాలి, దాని బాడీ రెడీ అవ్వాలి, బాక్సింగ్ టెక్నిక్స్ తెలియాలి, అంటే రోజుకి 4 గంటలు దీని మీద స్పెండ్ చేయాలి, అది చాలా కష్టం. మీరు అన్నట్టు రామ్ కామ్ చేయాలంటే ఏం చేయక్కర్లేదు, ప్రశాంతంగా తిని 1 గంట పరిగెట్టి వెళ్ళి యాక్టింగ్ చేస్తే చాలు. సో మామూలుగా ఇప్పుడు నన్నే బ్యాక్ టు బ్యాక్ 3 స్పోర్ట్స్ మీద నేను చేయను, మళ్ళీ సంవత్సరం దాకా స్పోర్ట్స్ మీద వచ్చాను. చాలా అండి, మొత్తం చెక్కకుపోయినాయి, ఇవన్నీ కొట్టేసినాయి, కింద పడేటప్పుడు ఏమైనా ఉంటే కింద తొరచిపిస్తుంది. మనకి ఇప్పుడు దాకా అలవాట్లు వేయించుకోడు కదా, ఎంతో కొంత టచ్ ఉంటే వేరు. క్రికెట్ అదేంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, చూసాం. హాకీకి డైనామిక్సే వేరే. సో ఫ్రమ్ స్క్రాచ్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, వచ్చినాయి మొత్తం బాడీ లాంగ్వేజే మారిపోద్ది. నా బాడీ లాంగ్వేజ్ నేను అసలు గేమ్లో పెట్టలేను, నేను దానికన్నా ఒక స్టైల్ ఉంది అండ్ ఇట్స్ ఎ వెరీ అరగెంట్ గేమ్ అండి. మీరు హాకీని ఫ్రేమ్లో చూసినప్పుడు అది చాలా అరగెంట్గా ఉంటుంది. నేను వెళ్ళి చాలా టైం ఏం స్పెండ్ చేశానంటే, ఒకటి ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ ముందు గంట, ప్రాక్టీస్ తర్వాత గంట వాళ్ళు మ్యాచ్ ఆడుతుంటే చూసేవాడిని, ఆడి స్టైల్స్ ఏం ఫాలో అవుతున్నాడు, ఎలా నిల్చుంటున్నాడు, ఆడు కొట్టేసి చల్లే అని వెళ్తున్నాడు అంతే, అంటే కొట్టింది పాస్ అయ్యే కదా చేసేవి అన్నట్టు ఉంటుంది. బట్ ఆడి ఫీలింగు అలా ఉంది దాంట్లో. సో ఆ గేమ్ ఇచ్చే ఎనర్జీ అది. ఇవన్నీ ఒకటంటే మా హిప్ హాప్తంలో ఆడారండి, మీకు అసలు లాస్ట్ 23 నిమిషాలు మ్యాచ్ ఏం జరుగుతుంది అర్థం కాదు, అలా ఉంటుంది. ఆయన దూరంగా ఉంటున్నాం అనుకుంటా కొనాలని అనిపిస్తుంది. బేసిక్లీ కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడో మిస్ఫైర్ కొడుతుంది అనుకున్నది ప్రాజెక్ట్స్, 2 ప్రాజెక్ట్స్ మేము కలిసి చేసిన బ్యాక్ టు బ్యాక్ వర్క్అవుట్ వల్ల, అంటే ఒక మైతప్ప వర్క్అవుట్ వల్ల దాని ముందు సినిమా రిలీజ్ అయిపోయింది. సెకండ్ పాయింట్ చాలా కాంప్లికేటెడ్ సినారీలో పడింది, అంటే వింత వింత అన్నీ నా మీద వచ్చింది. మనం ఒక పని కష్టపడి చేసేటప్పుడు మీరు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కూడా నన్ను గత ఆయనైతే లిటరలీ 14 సంవత్సరాలు నుంచి చూస్తున్నారు, నన్ను ఉన్నోళ్ళు మాక్సిమం మినిమం 10 ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడి నుంచి వచ్చేదంటే, ఓ సందీప్ ఒక సినిమా బాగా వచ్చిందంటే ఓ చూడగారు వల్ల వచ్చింది, అది ఆయనే చాలా బాధపడ్డాడు. నేను వచ్చినప్పుడు యూసఫ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ దిస్, ఇదేమీ కాదు కదా, కానీ ఆయనకే కొంచెం బాధ వేసింది. లేదురా కొన్నాళ్ళు నీ గ్రాఫ్ మీద నేను కూడా సరి చూడడం కరెక్టేనేమో, యూ డూ యర్ థింగ్ ఐ డూ మై థింగ్ విల్ ఫిగర్. అది ఒక కాన్షియస్ కన్నా కూడా క్రియేటివ్లీ కొలాబరేషన్ కొంచెం వేరేలా ఉండాలి అనే ఒక ఉద్దేశం మీద తీసుకునే డిసిషన్. బట్ ఆయన కొంచెం ఒక సెకండ్ కొంచెం ఎమోషన్ ఎందుకు ఫీల్ అయ్యారంటే, ఆయన చాలా గర్వపడ్డారు చూసి. ఇలా అంటే నిజంగానే ఈ సినిమా తీయడం కష్టం అండి, ఏ టెక్నీషియన్ అడిగినా చెప్తారు ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. రేపు అది ఎలా వచ్చిందని రామ్ గారు గెస్ట్ వచ్చారు. ఐ వుడ్ సే ఇట్స్ అ మ్యాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్. ఏవన్ మొదలు పెట్టేటప్పుడు మేము సింగిల్ పాయింట్ అజెండా ద్వారా మొదలు పెట్టాము, నెక్స్ట్ చేసే సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇలా ఇప్పుడు దాకా నేను చెయ్యను సినిమా అవ్వాలి అనే ఉద్దేశం మీద మొదలు పెట్టాము, దాన్ని అయితే 100% మ్యాచ్ చేసాము. ది ఇమోషన్, ద విజువల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇమోషన్, ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇమోషన్ బిలీవ్ చేశారు. బేసిక్లీ ఇప్పుడు మనం ఓటీటీ ఏమైతే మనం ఆడుతున్నామో, ఇది 2 సంవత్సరాల క్రితం నేను చెప్పిన బ్యాట్ వేసినప్పుడు నేను యూఎస్ఏకి 40 డేస్ వెళ్ళిపోయాను, అది టూ నాకు అప్డే ఇంకా కంప్లీట్లీ ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు, ఇంకా నాకు గుర్తుంది ఎగ్జాక్ట్గా బ్యాంక్లో ఎంత ఉండింది అకౌంట్లో, దీంతో ఎన్నాళ్ళు ఉండొచ్చు అని కనుక్కొని అన్నాళ్ళకే లాక్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అక్కడ నేను నోట్ చేసింది ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్లో ఒక ప్రిమైజ్ డ్రివెన్ ఫిల్మ్ అయితే తప్ప ఎవరు థియేటర్కి వెళ్ళట్లా, హారర్ లాంటి ఒకటి లేదా ప్రిమైజ్ అంటే ఒక పెసిఫిక్ రిమ్, ఒక అవెంజర్స్, లేదా ఒక డార్క్ మ్యాజిక్, రెడీ ప్లేయర్ 1, ఇంకేదో ప్రపంచంలోకి వెళ్తున్నారు లైఫ్ మూమెంట్స్ తప్ప అది థియేటర్ కథ అట్లా. డ్రామా రామ్ కామ్ మీరు చెప్పాలి, లాస్ట్ రామ్ కామ్ ఇండియాలో రిలీజ్ అయిన ఇంగ్లీష్ మూమెంట్ చెప్పండి మీరు పక్కనే, ఒక ఇంగ్లీష్ రామ్ కామ్ ఒకప్పుడు ఎన్ని వచ్చాయి బ్యాక్ టు బ్యాక్, ఒక ఇంగ్లీష్ రామ్ కామ్ ఇండియాలో రిలీజ్ అవ్వట్లా. సో ఎక్కడో ఒక కొత్త వేవ్ ఆఫ్ సినిమా వచ్చింది, దానికి అడాప్ట్ చేసుకుని మూవ్ అవ్వాలి. సో మేము కాన్షియస్గా తీసుకున్న సినిమా డిసిషన్ అంటే ప్రిమైస్ అద్దరిపోవాలి. వాళ్ళు థియేటర్లోకి వచ్చిన సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఏంటిది ఇంతలా ఉంది అని ఒక అనిపించాలి. ఆ టైంలో మేము ఎంచుకున్న సినిమానే ఒక స్పోర్ట్స్ ఫిల్ హాకీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఏ1 ఎక్స్ప్రెస్ ఇస్, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ థియేటర్ ఎక్స్పీరియన్స్.
ఇట్స్ అ మాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఇమోషనల్లీ స్ట్రాంగ్ ఐమ్ టెలింగ్ వాట్ మోర్ డూ యూ వాంట్ దేర్ ఇస్ అ గ్రేట్ హాకీ మ్యాచ్ ద లవ్ స్టోరీ ఇస్ అ క్యూట్ ఫన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కోర్ ఇమోషన్ అండ్ చాలా మంచి విషయాలు చెప్తున్నాను సినిమాలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ సినిమాకి మాకు పిలిచి యూ ఇచ్చారు నేను షాక్ అయ్యా ఇది యాక్చువల్లీ మేము ఏ ఇస్తారేమో మేము ఎయిటర్ ఇద్దరు భయపడుతుంటే దాన్ని యూఏ అన్న చేసుకోవాలి మేము వెళ్తున్నాం అది పిలిచి మా సినిమాలో డైలాగులు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమాకి దయచేసి యూ తీసుకోండి ఫస్ట్ టైం హాకీ సినిమా చేశారు మంచి విషయాలు చెప్పారు ఇది ఎంజనాలు చూడండి ట్రైలర్ చూసిన వాళ్ళే మీరు చూడండి అది యూఆర్ యూఏయా కదా బట్ అది మాకు యూ ఇచ్చారు మాకే షాక్ అది వీళ్ళు మాకు ఆయన నిజంగా ఎంత ఎనర్జీ అంటే ఆయన పిలిచి మా సినిమాలో డైలాగులు చెప్తున్నారు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ చేసిన విమెన్స్ కబడ్డీ టీం ఇండియాకి వస్తే రిసీవ్ చేసుకోవడం కూడా ఎవరు లేరు షారాటోలో ఇంటికి వెళ్ళారు అనేది మా సినిమాలో ఒక డైలాగ్ దాన్ని నేను బయటికి చెప్తున్నాను సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల రేపు బ్లాక్ బస్టర్ అయిపోతుంది సూపర్ హిట్ అయిపోతుంది అది నాకు తెలియదు బట్ ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చారు